నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత 2.5 సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు. అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం. సో 5 పరిహారాలు ఏంటివి వ్యాపారానికి, ధనప్రాప్తికి, అలాగే ఏంటింటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో వెంబడే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2021లోనైనా ఇది యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. పిల్లిమాయ కానివ్వండి, లేదా టోటల్ పిల్లిమాయ జనధన ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తానన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు. చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనం మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు, ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు. ఇది 2వ పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ, ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్నా, మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా, జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2 ఇంతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిల్లిమాయ కావచ్చు, కిట్ కావచ్చు, యంత్రం కావచ్చు, 3 తీసుకున్న వాళ్ళు, లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను. ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్, కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలలో నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వదరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, నేను మొన్నటి నుంచి కూడా పరిహారాలు ఏంటంటే మనం ఇంట్లో చేసుకునేట్టే చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ COVID-19 టైంలో మనం టెంపుల్స్కి వెళ్ళాలన్నా సరే కానీ ఈ థర్డ్ వేవ్ అనేది మనకి ఈ ప్రభావాన్ని చూపించడానికి చాలా సిచ్యువేషన్ బయట క్రిటికల్గా ఉంది. కాబట్టి ఈ థర్డ్ వేవ్ అనేది మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకునే రెమెడీసే నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. అలాగే చాలామంది ఏంటంటే ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా గురుగారు అని చాలామంది అడుగుతున్నారు. ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయండి, కొరియర్ ఆఫీసెస్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి, 10 to 6 అనేది మనకి వాళ్ళు సర్వీస్ అందిస్తున్నారు. సో మనం కూడా పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ని ప్యాక్ చేసి, అలాగే మన మిత్రులు ఎవరైతే చండీ హోమం నిర్వహిస్తారో వాళ్ళు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నాం, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయకుండా. సో తాంత్రిక వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి, అవి కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం చెప్పే రెమెడీ ఏంటంటే పిల్లల కోసం. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు చూడండి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకి, లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానివ్వండి, చాలామంది పిల్లలకి ఎడ్యుకేషన్లో ఇబ్బంది అయింది. అలాగే పిల్లలు మాట వినకపోవటం, నేను చాలామంది నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మా బాబు అండి, మా బాబు మాట వినడండి, వాడు ఏదైనా చెప్పినా వాడిని వాడు ఏం రెమెడీ చేయడు, వాడు మా మాట వినడు, ఏది చెప్పినా సరే కానీ ఈ చోతోటి వింటాడు, ఆ చోతోటి వదిలేస్తాడు. అంటే మొట్టమొదటిగా అయితే అమ్మ వారి యొక్క జాతకాన్ని ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఎవరైనా నిపుణులతోటి పరిశీలన చేయించండి. అంటే జాతకంలో ఏంటంటే, బాబు జాతకంలో పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడండి, భాగ్యాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడండి, సరిపోతుందా అనుకుంటే కాదమ్మ. పంచమ స్థానం అంటే ఓకే, మనకి బుద్ధిస్థానం కానివ్వండి, విద్యాస్థానము, మనకి వృత్తి స్థానం కూడా లెక్క ప్రకారం పంచమ స్థానం. కాబట్టి ఈ స్థానాలు బలం ఉంటే సరిపోతుందంటే కాదు. మనిషిలో ఒక డిసిప్లిన్ ఉండాలంటే ఒక శని బలం ఉండాలి. ఏదన్నా నేను సాధించాలి అన్న ఒక పట్టుదల కావాలంటే కుజుడు కావాలి. నేను ఏదైనా సరే కానీ నేను నా స్వయాన నేను చేసుకోగలుగుతాను, నేను ఎవరి మీద డిపెండ్ గాను, నా సొంతంగా నేను చేసుకోగలుగుతాను అన్నప్పుడు మంచి చంద్రుడి బలం ఉండాలి. నేను వ్యాపారంలో మంచి బ్రహ్మాండమైన ఒక నేను ఒక స్టేజ్కి వెళ్తాను అన్నప్పుడు ఏంటిది, బుధుడు బాగుండాలి, శుక్రుడు బాగుండాలి. సో ఇలాంటి ఎన్నో ఉంటాయి మ్యామ్ మనకి. మళ్ళీ ఈయన వ్యాపారం చేస్తున్నాడంటే ఈయన యొక్క సప్తమాంశ ఎలా ఉంది, అలాగే వీళ్ళ తండ్రికి ఎలా ఉంది, అబ్బాయికి జాతకం ప్రకారంగా ఈయన యొక్క భాగ్యాధిపతి అంటే నవాంశ ఏమంటుంది ఈయన జాతకంలో అనేది ఎన్నో పరిశీలన చేసిన తర్వాత మనం చూసుకోవాలి. కానీ ఇవాళ రేపు ఏంటంటే, గురుగారు నాది అశ్విని నక్షత్రం, నేను వైడూర్యం వేసుకుంటాను,
నా శ్రవణ నక్షత్రం నేను ముత్యం వేసుకుంటాను అంటే నువ్వు బుక్స్లలో ఎక్కడైనా పంచాంగం చూస్తే మీకు రాసి ఉంటుందండి, అది కాదు. మీకు ప్రాబ్లం ఏంటి? నా పెదనాన్నతో నాకు ప్రాబ్లం ఉందంటే నేను ఎలాంటి రెమెడీ చేయాలి, ఎలాంటి రత్నం వేసుకోవాలి? ప్రమోషన్ రావట్లేదు, నా అందరికన్నా నాకన్నా వెనుక వచ్చిన వాళ్ళు మంచి ప్రమోషన్స్ అయిపోతున్నాయి, ఏ రత్నం ధారణ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేయాలి? అది నీ జాతకం కానీ లేదంటే నీ చేతిరేఖలు, జాతకం లేనప్పుడు చేతిరేఖలు చూసి చెప్తారు. కాబట్టి అది మనం చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా అదే అనమాట, పిల్లలు కూడా మాట వినకపోవటానికి కారణం రాహు కొన్ని సందర్భాల్లో బలపడటం, లేదా షష్టమాధిపతి బలపడటం, లేదా తృతీయాధిపతి బలపడటం ద్వారా మీ మాట వినడు, పక్కన వాళ్ళ మాట బాగింటాడు, బయట తిరుగుడు ఎక్కువవుతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ప్రతిదానికి వాళ్ళు చేరా బాబు అంటే శని బాగా లేనప్పుడు ఆ చేస్తలే మమ్మీ రేపు చేస్తా, లేదా మీ తమ్ముడు ఉన్నాడు మీ లేదా మీ బామ్మడిది ఉన్నాడు చేరా బాబు అంటే ఆ చూద్దాం లేదా బావా లేదా చూద్దాం లే అన్నయ్య అని చెప్పి అట్లా పోస్ట్పోన్ చేస్తుంటారు జాతకంలో శని బాగాలేనప్పుడు. ఇక విపరీతమైన కోపం అనేది మనకు తెలిసిందే, కుజుడు, కుజుడు యొక్క రాహుతుడు కలిసి ఉండటం ద్వారా విపరీతమైన కోపం తట్టుకోలేడు అసలు, ఏదైనా సరే కానీ బస్ట్ అయిపోతుంటాడు. కాబట్టి ఇలాంటి పిల్లలు ఎవరికైతే, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, మీ అన్న తమ్ముడు చెల్లె ఎవరైతే పిల్లలు మీ మాట వినట్లేదో వారి కోసం ఒక చిన్న పరిహారం ఇవ్వాలి నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా అయితే వీళ్ళు ఎక్కడైతే పనుకుంటారో వాళ్ళ పిల్ల కింద మీరు ఏం చేయాలి అంటే మిషిరి అంటాం, పటిక బిల్లను బాబాకి మనం నైవేద్యం పెడతాం కదా, మిషిరి ముక్కలు వస్తాయి చిన్న చిన్న స్క్వేర్వి, అవి కొన్ని తీసుకోండి, గ్రీన్ సోంపు కొంచెం తీసుకోండి, దాంతోపాటు ఇలైచీలు ఒక 5 తీసుకోండి. ఈ 3 ఐటమ్స్ కూడా ఒక జిప్ లాక్ కవర్లో పెట్టి దాన్ని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసి మీ అబ్బాయి ఎక్కడైతే పనుకుంటాడో ఆ అబ్బాయికి తల కింద పెట్టేసేయండి. దాని తర్వాత ఈ అబ్బాయి పేరు తలుసుకుంటూ, ఈ అబ్బాయి పేరు అనేది మీరు ఏం చేయాలి అంటే రావి చెట్టు ఆకు కానివ్వండి లేదా మామిడి చెట్టు ఆకు కానీ తీసుకొని మీ బాబు పేరు దాని మీద రాసి, మా అబ్బాయి మంచిగా నా మాట వినాలి, వీడి బుద్ధి మారాలి, వీడి మంచి బాధ్యతలు తెలుసుకోవాలి. మీ కోరిక ఏముంది అంటే మీ పిల్లల కోసం చేయొచ్చు, మీ అక్క చెల్లె మీ తమ్ముడు ఎవరైనా మనకన్నా చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్తు బాగుపడాలని మనం కోరుకుంటాం. కాబట్టి వారి గురించి మీరు అనుకోని ఆ యొక్క ఆకు మీద రాసి దాని మీద మట్టి పెర మీద పెట్టి దాంట్లో ఒక 11 మిరియాలు వేయండి. 11 మిరియాలు దాంట్లో వేసి ఎరుపు రంగు ఒత్తుతోటి దీపాన్ని పెట్టాలి. ఆ దీపం అనేది తూర్పు ముఖం చూడాలి, ఆ ఒత్తు అనేది తూర్పు ముఖం చూసేటట్టు పెట్టండి. ఇది మనం కనీసం ఒక 41 డేస్ చేయాలి. అలాగే బుధవారం బుధవారం సేమియా, మనకి ఇంట్లో మనం సేమియా ప్రిపేర్ చేస్తాం కదా, పాయసం, పాయసం ప్రిపేర్ చేసి కొంచెం అది నైవేద్యంగా అక్కడ లక్ష్మీ గణపతి సరస్వతి ఫోటో ఉంటుంది కదా అక్కడ నైవేద్యంగా సమర్పించండి. దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేయండి. కుంకుమ పువ్వు వేసేసి మీరు మంచిగా మీ అబ్బాయి గురించి, మీ తమ్ముడు, మీ బాబా, మీ చెల్లె, మీ అక్క, వారి గురించి మీ మనసులో కోరిక కోరుకొని ఆ యొక్క నైవేద్యాన్ని వాళ్ళకు కూడా కొంచెం తినిపియండి. ఇది బుధవారం బుధవారం అంటే 41 డేస్ మనం చేసే దాంట్లో ఇది ఎవ్రీ వెనస్డే అనేది మీరు ఇచ్చేస్తూ వెళ్ళినట్టయితే తప్పకుండా వారి యొక్క ప్రవర్తనలో మీరు చేంజెస్ అనేది మీరు తప్పకుండా చూడొచ్చు. ఇంకా మనకు తొందరగా రిజల్ట్స్ కావాలి అనుకుంటే ఎవరైనా మంచి నిపుణుల్ని కలిసి మన బాబు కానీ పాప కానీ జాతకం ఇంకా పరిశీలన చేయించి వారి యొక్క జీవితాన్ని సరిపడే తన రత్నధారణ చేయించుకున్నా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ చేసినట్టయితే తప్పకుండా వారి యొక్క మీ యొక్క మాట వారి వినటం తప్పకుండా జరుగుతుంది. వారి యొక్క ప్రవర్తనలో మీరు అంచెలంచెలుగా మార్పులని చూడవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రువాద నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా, అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, బృహు సంహిత, కాళి కితాబ్, దాల్ కితాబ్, ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండి హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క
స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే మా భవిష్య క్రియాన్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే దినాశుగ్నం భవంతు. ఓం నమః శివాయ.